ಪತ್ರಿಕ ನಾಲ್ಕು ಅಧ್ಯಾಯವು ಎರಡೋ ವಚನ. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటిని. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, మీ నామం స్తోత్రం. ఈ పరిశుద్ధ దినంలో మీ నామ పేరు విడమైన ఇలాగ చేరుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా, మరి ఈ వాక్యాన్ని ఈరోజు మీరు మనసులోకి తీసుకొచ్చారు. మాటలు వివరించుకోవడానికి మీ ఆత్మ సహాయం దయచేయమని, మా ఆత్మ జీతాలు మేము దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి కొనియాడ పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు తన అవసాన దశలో ఈ తిమోతికి రాసిన రెండో పత్రిక వ్రాశాడు. ఇక ఆయన ముగింపు మాటలు అనుకోవాలి రెండో తిమోతి పత్రిక అంతా కూడా. మరి ముఖ్యంగా మనం చదువుకున్న ఈ భాగాలు, ఆయన తన జీవితాన్ని తాను రక్షించబడిన తర్వాత నుంచి ఆయన మరి దేవుడి కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఇక తన జీవితాన్ని ముగించడం దగ్గరకు వచ్చేసింది, తెలిసిపోతుంది ఆయనకి. రోమా చెరసాల్లో జైల్లో ఉన్నాడు నీరో చక్రవర్తి. అప్పుడు అక్కడ ఆయన తీర్పు కోసము ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఆ తీర్పు ఎలా వస్తుందో తెలియదు. ఆ నీరో చక్రవర్తి అత్యంత దుష్టుడు, దుర్మార్గుడు. కనుక దేవుడి చిత్తానికి అప్పగించుకుంటున్నాడు. దేవుడు ఏ విధంగా జరిగించినా ఆయన రెడీగా ఉన్నాడు అన్నమాట. ఆ సమయంలో ఈ పత్రిక రాస్తున్నాడు. రాస్తూ చెప్తున్నాడు, మంచి పోరాటము పోరాడితే నా పరువు కడముట్టించితే నా విశ్వాసము కాపాడుకుంటేని. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు మూడు ఉన్నాయి. పోరాటము, పరువు, విశ్వాసము, ఈ మూడు అంశాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు పోరాడవలసిన పోరాటాలు నాలుగు ఉన్నాయి. మొదటి ఆడియో లేదండి. ఒక క్రైస్తవుడు లోకంలో నాలుగు రకాలైన పోరాటాలు చేయాల్సి ఉంటాయి. ఫిలిప్పీ పత్రిక 1:27-28 వచనాల్లో ఒక పోరాటం గురించి చెప్తాడు. సువార్త విశ్వాస పక్షమున పోరాడాలంటారు. సువార్త అంటే యేసు ప్రభు మన పాపాల కోసం చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన లేపబడ్డాడు. ఆ విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారికి పాపక్షమాపణ కలుగుతారు, వారు దేవుని కుమారులు అవుతారు, వారి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడతారు. ఇది సంక్షిప్తంగా సువార్త అంటే. ఈ సువార్త విశ్వాస పక్షమున నమ్ముకున్న మనం అందరం కూడా పోరాడాలి. ఈ విశ్వాసాన్ని గురించి పోరాడాలి. మన ఈ నమ్మికల గురించి మనము పోరాడాలి. ఏమిటయ్యా మీ విశ్వాసము అని మనల్ని ప్రశ్నించే వాళ్ళు
వంట ప్రశ్నలు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అలాంటి సమయంలో మనం ఏమి నమ్మామో దాని విషయంలో మనం ఒక దృఢచిత్తులమై మనం ఉండాలి. మన విశ్వాసము ఒట్టి విశ్వాసం కాదు, ఇది స్థిరమైనది దృఢమైనది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఈ నమ్మిక మనల్ని అవమానపరచదు అనే ఒక ధైర్యము నిబ్బరము కలవారుగా మనము ఈ లోకంలో ఉండాలి. ఎవరైనా వచ్చేవేవో మాటలు చెప్తే ఆ మాటల చేత మనం బెంబేలెత్తిపోయి అరే నేను ఇట్లా అనుకున్నానే ఇలాగా అని అనేటటువంటి దీనిగా ఉండకూడదు. ఏదైనా తోటలో ఆదాము అవలు ఉండగా అపవాది వచ్చి ఇది నిజమా, ఈ తోట చెట్లు ఏ పండు మీరు తినకూడదా, తినచ్చు అన్ని తినచ్చు ఒక పండు తినద్దు అన్నాడు. ఎందుకంటే ఆ పండు తింటే మేము చచ్చిపోతామంటే అందుకని తినద్దు అన్నాడు అని చెప్పగానే తినద్దు అన్నాడా, ఆ పండు తింటే మేము దేవతలు అయిపోతాడు అందుకని తినద్దు అన్నాడా ఏమో ఒకడు, ఆ పండు తింటే మీరు చావనే చావరు అని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే వీళ్ళు మరి లొంగిపోయారు కదా. దేవుడు వీళ్ళకి ఏం చెప్పారు, ఈ తోట చెట్ల పండ్లన్నీ మీరు తినండి, మీరు చావకుండాన్నట్లు ఆ మంచి చెట్ల వృక్షం తెలివినిచ్చే వృక్ష పండ్లు తినద్దు అన్నారు. వీళ్ళు ఏమి గట్టిగా నిలబడవద్దు, వీళ్ళు మా దేవుడు చెప్పాడు మేము ఆ పండు తింటే చచ్చిపోతామని చెప్పాడు కాబట్టి మేము ఆ మాటను నమ్ముతున్నాం హృదయపూర్వకంగా. దేవుడు చెప్పాడంటే అది మా మంచి కోసమే చెప్పాడు కాబట్టి ఇప్పుడు చావనే చావరు అని చెప్పినా సరే మేము మీ మాట మేము నమ్మం, మా దేవుడు మాకు చెప్పిన మాట మేము నమ్ముతామని వాళ్ళు స్థిరమైన హృదయంతో ఉండాలి. అలా ఉండకపోతే మరి వరకునే మమ్మల్ని బోత కొట్టించేవాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారు కదా. కనుక మనము మనము నమ్మిన సువార్త సత్యమును గురించి మనము స్థిరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మరి మనము ఆ సువార్త ప్రకారంగా జీవిస్తూ ఉండాలి. చూడండి ఇక్కడ మాట చెప్పాడు, మీరు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను ఇందు గురించి వినలాగా మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. క్రీస్తు సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. క్రీస్తు సువార్తలో ఏమున్నది, యేసు ప్రభు మన పాపాల కోసం చచ్చిపోయాడు అంటే అక్కడ ఏం కనిపిస్తుంది, మన పాపాల కోసం చచ్చిపోవడానికి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు అంటే అక్కడ ఏం కనిపిస్తుంది, ఆయన తను తాను తగ్గించుకున్నాడు. సిలువలో మనకి ఏం కనిపిస్తుంది అంటే యేసు ప్రభు తను తాను తగ్గించుకొని పరలోకాన్ని దూతల స్తోత్రాన్ని ఆ మహామహిమను విడిచి ఎలాగ తగ్గించుకున్న తగ్గింపు మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మన మీద ఆయనకి ఎంత ప్రేమో కనిపిస్తుంది, మన మీద అంత ప్రేమ లేకపోతే ఆయన మన కోసం ప్రాణం పెడతాడు కాబట్టి ఆయన మన యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొని చున్నాం. ప్రేమ ఎట్టిది, ప్రేమ అంటే ఏమిటి అంటే ప్రాణం పెట్టేది ప్రేమ. ప్రేమ అవసరమైతే ప్రాణం పెడుతుంది, అది ప్రేమ. కాబట్టి యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి అలాగే మనం కూడా ప్రాణం పెట్టేవారుగా ఉండాలి. ఎవరి కోసం ఆయన ప్రాణాలు పెట్టాడు, పాపుల కోసం ప్రాణం పెట్టాడు. మరి మనం కూడా మన సహోదరుల కోసం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామని తర్వాత ఉంది ఆ మాట చూడండి 16:2 ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టను కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టకముందు మనం ఆయనకి సహోదరులమా కాదు, మనం ఇంకనూ భక్తిహీనమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, నమ్ముకున్న వాళ్ళందరూ ఒకరికొకరు సహోదరులు సహోదరీలు, ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టాలి, అది మనకి దేవుడిచ్చిన లక్ష్యం. మరి ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టాల్సిన వాళ్ళు ఒకరి మీద ఒకరు తగాదాలు జగడాలు ఈర్ష అసూయ ద్వేషాలు పగా ప్రతీకారాలు కలిగి ఉండాలా,
ఉండబడదు కదా. అదనమాట సువార్తకు తగినట్టుగా నడుచుకోవడం అంటే ఆయన ఎలా తగ్గించుకున్నాడో అలా తగ్గించుకోవడం, ఆయన ఎలాగా ప్రేమించి అలా ప్రేమించడం. యేసు ప్రభు తన శిష్యులకి ఆఖరిగా చెప్పిన మాట ఏమిటంటే, అందరి పాదాలు కడిగి మీరు ఒకరినొకడు ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, మీరు ఇలా ప్రేమించుకోవటం బట్టి మీరు నా శిష్యులని లోకము తెలుసుకుంటది అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా, ఒకరి ఏళ్ళ ఒకరు తగ్గించుకునేవారుగా, ఒకరినొకరు సహించుకునేవారుగా, ప్రేమ చూపించుకునేవారుగా ఉండాలి. కాబట్టి మరి యేసు ప్రభు కూడా ఓర్పు, సహనము, త్యాగము ఇవన్నీ కలిగిన వాడుగా ఉన్నాడు కదా. అదన్నమాట క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం అంటే, క్రీస్తు అక్కడ ఏం చేశాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 నుంచి మనం చదివితే ఆ సిలువలో మరి యేసు ప్రభు చేసిన త్యాగాల గురించి అక్కడ చెప్పబడిన మాట చూడండి. 21:1 2 Peter 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటనే కవడమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శవం పట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకోలేదు. కాబట్టి యేసు ప్రభు పాపం చేయలేదు, ఆయన నోటనే కవడమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శవ పెట్టబడి బెదిరింప, ఇవన్నీ మన జీవితంలో మనం చూపించాలన్నమాట. మన ఇంట్లో వాళ్ళ విషయంలో, మన ఇరుగు పొరుగు విషయాల్లో, మరి మనకి తారసపడే ప్రతి ఒక్కరి విషయంలో మనం ఇవాళ చూపించాలి. అది క్రీస్తు సువార్తకు తగినట్టుగా నడుచుకోవడం. అలాగ మనం నడుచుకున్నప్పుడు దేవుని నామానికి మహిమ వస్తాయి, అనేకులు ఈ సువార్త వైపుకి ఆకర్షింపబడతారు. మీరు నమ్ముకున్న యేసు ప్రభుని మేము కూడా నమ్ముకుంటాము అనేంతగా దేవుని వైపుకు వస్తారు. కాబట్టి మనము మగ తీర్చుకునే వారుగా ఉండకూడదు, జగడాలు ఆడేవారుగా ఉండకూడదు. ఈర్ష, అసూయ, ద్వేషాలతో మనం ఉండకూడదు, స్వార్థముతో ఉండకూడదు. యేసు ప్రభు లాగా మనము ఉండాలి. ఉండడానికి ప్రభు కృపను, సహాయాన్ని మనం కోరుకోవాలి. ప్రభు నువ్వు ఎలా ప్రేమించావు, నువ్వు ఎలా తగ్గించుకున్నావు, నువ్వు ఎలా సహించావు, నువ్వు ఎలా ఓర్చుకున్నావు, నువ్వు ఎలా క్షమించావు. నేను కూడా అలాగా, నేను మీకు మీ కుటుంబంలో ఎవరినైనా క్షమించలేకపోతున్నారా, ఎవరినైనా ఓర్చుకోలేకపోతున్నారా, ఏ విషయాలైనా తగ్గించుకోలేకపోతున్నారా. కాబట్టి అలాంటివన్నీ మనం సరి చేసుకున్నప్పుడు మన జీవితాన్ని బట్టి అనేక మంది దేవుణ్ణి నమ్ముకోవడానికి అవకాశం ఉంది. క్రీస్తు సువార్త విశ్వాస పక్షమున పోరాడడం అంటే అది. మనమే అలాగా జీవించినప్పుడు ఆ విశ్వాసానికి అర్థం ఉండదు అన్నమాట. కానీ మన దేవుడి యందు అలాంటి విశ్వాసం ఉంచినప్పుడు, మరి దేవుడి మీద అంత విశ్వాసం నీకు ఉంది కదా, మీ దేవుడు అంతగా తగ్గించుకున్నాడు, మీరెందుకు తగ్గించుకోరు, ఆయన అంత ప్రేమ చూపించాడు, మీరు ఎందుకు ప్రేమ చూపించారు అని అడుగుతారుగా లోకం మనల్ని. ఆయన అలా క్షమించాడు తండ్రి, మీరేం చేస్తున్నారు, మీరెందుకు నిన్ను క్షమించని ప్రార్థన చేశాడు, మరి మీరెందుకు అలాగా క్షమించరు అని లోకం మనల్ని అడుగుతారు కదా. కాబట్టి లోకం మనల్ని అడగడానికి మనం అవకాశం ఇవ్వకుండా మనము ఉండాలన్నమాట. క్షమించే విషయంలో, సహించే విషయంలో, ఓర్చుకునే విషయంలో, తగ్గించుకునే విషయంలో, ప్రేమ చూపే విషయంలో, అదనమాట సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి. పోరాడడం అంటే అలాగా మన విశ్వాసాన్ని ఆచరణలో మనం చూపించాలి, మన అనుదిన జీవితంలో చూపించాలి, మన ప్రవర్తనలో చూపించాలి, మన ఇంట్లో వాళ్ళకి ఆ మార్పు కనిపించాలి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి కనిపించాలి, మన బంధువులు రక్త సంబంధాల మధ్య అది కనిపించాలి. అదనమాట విశ్వాస పక్షమును పోరాడాలంటే. తర్వాత రెండవ పోరాటం గలతీయులకు రాసిన పత్రిక 5:5 17 శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి, కనుక మీరు ఏమి చేయనిచ్చేందులో వాటిని చేయకూడదు. మనలో ఆత్మ ఉన్నాడు, శరీరం కూడా ఉన్నాడు,
ఈ ఆత్మకి శరీరానికి గిట్టదా? గిట్టదు. ఆత్మ కోరికలు ఒకలాగా ఉంటాయి, శరీరం యొక్క కోరికలు ఇంకోలాగా ఉంటాయి. శరీరము తన కోరికను తాను నెగ్గించుకోవాలని ఉంటుంది. ఆత్మ, ఈ ఉదాహరణకి ఆత్మ తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయి? ఇక్కడ చెప్పాడు చూడండి, గల్తీ పత్రికలో ఆత్మ యొక్క కోరికలు లక్షణాలు. ఉదాహరణకి చూడండి ఇక్కడ 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇది 9 ఉన్నాయా? 9 లక్షణాలు ఉన్నాయి. మరి శరీరం, శరీరానికి ఏం కావాలి? చూడండి 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నారు, అదేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము. ఆశాని ఆత్మ ఏమంటది? నిగ్రహ, నీకు ఇలాంటి వాటి మీద ఆశగా ఉండకూడదు. నువ్వు పెళ్లి చేస్తున్నావు కదా, నీ భార్యతోనే నువ్వు తృప్తి చెందుకుంటు పరాయి స్త్రీని నువ్వు ఎందుకు చూస్తున్నావు? జాగ్రత్తం, అపవిత్రత, కాముకత్వం అంతా కూడా పరస్త్రీ విషయంలో జరిగేటటువంటిది కదా. కాబట్టి ఆత్మయము ఆశానిగ్రహం అంటే ముఖ్యంగా లైంగిక విషయాల్లోనే అది ఆశానిగ్రహం. నువ్వు నీ ఆశను అదుపులో పెట్టుకో, నువ్వు ఇలాగా చూడవద్దు, అలా చూడొద్దు అని ఆత్మ చెప్తారు. శరీరం అంటది, శరీరం ఏమో అడ్డుకోవాలంటది. తర్వాత ఇంకేముంది ఇక్కడ, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మచ్చరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటన్నిటికీ ఆత్మ ఏం చెప్తుంది? ప్రేమ కలిగి ఉండాలి మనము, అంటే సమాధానం కలిగి ఉండాలి, దయాళుత్వం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, కలహాలు జగడాలు మనకు పనికిరావు అని ఆత్మ అంటాడు. శరీరమేమో అలా అంటాడు. ఈ రెంటి మధ్య ఎలా ఉంటుందంటే, అందుకనే దేవుని నమ్ముకున్న ఒక దేవుని నమ్ముకున్న ఒక అబ్బాయి దేవుని నమ్ముకొని అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆదివారం వచ్చింది, ఈ అబ్బాయి ఏమో చర్చికి పోదాం, సినిమాకు పోదాం అంటది ఆయన. ఆయన దేవుని నమ్మకలేదు కదా. ఈ రోజు కదండి మనకి సెలవు రోజు, సినిమాకి వెళ్దామండి అంటాడు. నేనేమో చర్చికి ఆదివారం పరిశుద్ధ దినమో చర్చికి వెళ్దామంటాడు. అది అనమాట, అవిశ్వాసి అయిన భార్య, విశ్వాసి అయిన భర్త. మరి వీళ్ళిద్దరి మధ్య ఇతనేమో ఆదివారం ఆరాధనకి వెళ్ళాలంటాడు, చర్చికి వెళ్ళాలంటాడు, ఆమెమో సినిమాకి వెళ్ళాలంటాడు. మరి పోరాటమే కదా. ఆ పోరాటం ఎంతదాకా పోతుందో తెలియదు. విడాకుల దాకా కూడా పోతే పోతుంది, ఎవరో ఒకరికి లొంగిపోవాలి కదా. చూసారా, అది అన్నమాట పోరాటం. ఆత్మకి శరీరానికి పోరాటం ఎలాంటిదంటే, విశ్వాసి అయిన భర్తకి, అవిశ్వాసి అయిన భార్యకి ఉన్న పోరాటం లాంటిది. ఆత్మకి శరీరానికి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో పౌలు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని అంటున్నాడు. ఈ పోరాటంలో నేను ఏమాత్రం శరీరానికి లొంగలేదు, శరీరానుసారంగా నేను నడుచుకోలేదు, ఆత్మానుసారంగానే నడుచుకుంటా. అది చెప్తున్నాడు పైన 16లో, నేను మీతో చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీకు శరీరేచ్చను నెరవేర్చరు అన్నాడు. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకున్నాం అనుకోండి, శరీరేచ్చ నెరవేరు. కాబట్టి శరీరాన్ని జయించాలంటే అది దాన్ని ఏమనాలి, శరీరాన్ని మనం జయించాలంటే మనం ఏం చేయాలంటే, రెండు చెట్లు అనుకుందాం, ముళ్ళ చెట్టు, పండ్ల చెట్టు. ముళ్ళ చెట్టు పండ్లు కాసే చెట్టు ఉంది. ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉన్నాయి, అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. మనకి రెండు పెరగడం ఇష్టమా? ఏది పెరగడం ఇష్టం? పండ్లు చెట్టు పెరగడం ఇష్టం, ముళ్ళ చెట్టు పెరగడం ఇష్టం. అప్పుడు మనం ఏం చేయాలా? పళ్ళ చెట్టుకే నీళ్లు పోస్తుండాల, పళ్ళ చెట్టుకే ఎరువు వేస్తుండాల. ముళ్ళ చెట్టుకి నీళ్లు పోయకూడదు, ఎరువు వేయకూడదు. అది ఉండి ఉండి కొంతకాలానికి ఎండిపోద్ది. అలాగే మనం కూడా ఈ శరీరానికి మేత పెట్టకూడదు,
మేత పెట్టకూడదంటే ఉదాహరణకి శరీర కార్యాలు మీరు సినిమాలు చూస్తున్నారు మరి చూస్తున్నారు మరి మళ్ళీ ఉండే శరీర కార్యాలు మరి కొంచెం వాటిని రెచ్చగొట్టినట్టే కదా ఏమండి అప్పలనాయుడు గారు శరీర కార్యాలు రెచ్చిపోవడం అంటే మనం సినిమాలు సీరియల్లు అవి ఇవి చూస్తూ ఉన్నప్పుడు మనలో ఉండే శరీరంలో ఉండే కోరికలు వాంఛలు ఈర్ష్యాలు సినిమాలు ఏం చూపిస్తారు చెప్పండి సినిమాలు చూపించేదేంటి డ్యాన్సులు ఉంటాయి మూడు డ్యాన్సులు ఖచ్చితంగా ఉంటాయి ఫైటింగ్లు ఉంటాయి ఉంటాయి కదా మనకి మరి ఆ ఫైటింగ్లో మరి ఆ కథలో ఏమొస్తుంది పగ ప్రతీకారము చంపేయడం పొడుచుకోవడం గుద్దుకోవడం తనుకోవడం అని ఉంటుంది కదా మరి అవన్నీ చూస్తున్నాడు మనకు కూడా ఏమనిపిస్తుంది మనకి ఎవరైతే విరోధంగా ఉన్నారో వాళ్ళని కూడా అట్లాగా నేను పొడిచేయాలా తన్నేయాలని ఉంటుంది కదా ఆ డ్యాన్సులు చూస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది ఆ డ్యాన్సులు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అది మీకు మంచిగా అనిపిస్తుందా దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఆ డ్యాన్సులు అదనమాట కాబట్టి మనం అవి చూడడం మానేస్తే ఈ మొడ చెట్టు ఎండిపోద్ది అదనమాట మన శరీర కార్యములు స్పష్టమైన అంటే శరీర సంబంధమైనటువంటి మనం చూడకుండా ఉన్నప్పుడు అని ఒక రకంగా చెప్పాలంటే షుగర్ మీకు ఫుల్గా ఉంది ఇప్పుడు మీకు షుగర్ తగ్గాలంటే ఏం చేయాలా రోజు పొద్దున ఒక లడ్డు మధ్యాహ్నం జాంగ్రీ సాయంకాలం మసిపాకు ఇవి తింటే షుగర్ తగ్గుతుందండి షుగర్ తగ్గుతుందా తగ్గదు కాబట్టి షుగర్ సంబంధించిన పదార్థాలు మనం తినకుండా వాకింగ్ కాదు ముందు తిండి కంట్రోల్ చేయండి తిండి కంట్రోల్ చేయాలి కానీ మన షుగర్ ఉంది మనకి షుగర్ మనం తగ్గించుకోవాలంటే మనం తిండి కంట్రోల్ చేయాలి అదే కంట్రోల్ చేయడం అంత తేలిక వేడివేడిగా ఉన్నాయండి జిలేబీ ఇప్పుడే తీసుకొచ్చాను చాలా బాగుంటుంది ఒక్కటి తినండి ఆకర్షణ ఉంటుంది కదా అలా ఉంటుంది కొత్త సినిమా అండి అంటారు కాబట్టి ఇలాంటి ఆకర్షణ వాటిని మనం జయించాలి ఆకర్షణ మనకు షుగర్ కా షుగర్ తగ్గించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఏం లేదు షుగర్ పెరిగిపోతే ఏమవుతుందంటే అన్ని జబ్బులకి నిలయం అంట షుగర్ షుగర్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది షుగర్ ఉంటే కీళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు వస్తాయి అన్ని నొప్పులు అన్ని రోగాలు ఈ షుగర్ వల్ల వస్తాయంట మనం షుగర్ కానీ కంట్రోల్లో పెట్టుకుంటే అన్ని రోగాలు కంట్రోల్లో ఉంటాయంట మీకు కాస్త కొద్ది కాలం బతకాలం ఉందా ఒక 70 ఏళ్ళు బతకాలం ఉందా 50 ఏళ్ళు బతకాలం ఉందా మరి ఎన్ని కంట్రోల్ పెట్టుకోవాలా నోరు కంట్రోల్ పెట్టుకోవాలా మరి అలా ఏం లేనప్పుడు తినండి అన్ని తినండి మీరు అన్ని తినండి ఎప్పుడైనా రెడీగా ఉండండి ఎప్పుడైనా మరణం రావచ్చు మీకు ఇవన్నీ తినేవాళ్ళకి ఇవన్నీ తినేవాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉండదు మరి ఎప్పుడన్నా మీకు ఏమైనా జరగదు సడన్గా హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు హాస్పిటల్ డాక్టర్లేమో మా దగ్గరికి వచ్చేసరికే ప్రాణం పోయిందండి ఆమెకి అంటారు డాక్టర్ చెప్పేది అదే కదా వాళ్ళే రిస్క్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇక్కడ తెచ్చేసరికి ప్రాణం పోయింది ఆమెకి అంటారు చూసారా అందరిని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుందండి ఒక్కొక్కరు 100 ఏళ్ళు బతుకుతున్నారండి 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు 90 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు 80 ఏళ్ళు బతికే ఉన్నారు మీ అవసరం మీ కుటుంబంలో మనకి లేదా చెప్పండి మీ అవసరం మీ కుటుంబానికి ఉందా లేదా భార్య అవసరం భర్తకు ఉన్నారా లేదా 100 ఏళ్ళు దాకా అవ్వాలి ఇద్దరు చాలాకాలం బతకడం మంచిదేనా పిల్లల కోసం కొన్ని మనం సంఘంలో ముఖ్యులుగా ఉన్నా మనం మన సంఘంలో మీ యొక్క కొరత మీరు దాటిపోయారనుకోండి మీరు వెళ్ళిపోయారు తొందరగా మీరు చేసే పని ఇక్కడ ఎవరు చేస్తారు సంఘంలో ఆ వెళితే అలా ఉండిపోద్ది కదా కాబట్టి మనము ఈ లోకంలో 10 కాలాలు పాటు ఉన్నారంటే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా అంటే ఓరకని అవుతుంది కొన్ని తినకూడనివి తినకుండా ఉండాలి తినకూడనివి చప్పగా తినడం ఇష్టం ఉండదా మనకు ఒక్కొక్కళ్ళు షుగర్ తినద్దు తినద్దు అనుకుంటూ ఉంటారు ఎవరైనా ఈ ఒక్క లడ్డు తినండి నా కోసం తినండి అంటే వద్దండి నేను వద్దంటుంటే నేను షుగర్ పెట్టేశాను పాపంగా నవ్వులు మీ చేస్తాను తినాలని ఉంది వీళ్ళకి కానీ షుగర్ గురించి కొంచెం ముఖమాట పడుతున్నాడు అన్నమాట అది శరీరానికి ఆత్మకి పోరాటం అన్నప్పుడు మనము శరీరాన్ని శుష్కింప చెయ్యాలి శరీరాన్ని ఎండబెట్టాలంటే శరీరం కావాలనుకునేవి మనం చేయకుండా ఉండాలి ఆత్మ కావాలి ఆ ప్రేమ సంతోషం సమ అవి మనం చేయాలి అన్నప్పుడు ఆత్మ రోజు రోజుకి బలపడతారు శరీరాన్ని ఓడించేస్తారు మీరు ఆదివారం ఒక రోజు వస్తున్నారు బైబిల్ చదువుకుంటుంది ప్రార్థన చేయలేదు
అంటే అప్పుడు మీరు ఏమంటే ఆత్మలో బలహీనంగా ఉన్నట్ట బలంగా ఉన్నట్ట. రోజు బైబిల్ చదువుకున్నారు, రోజు ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తున్నారు, మీరు ఆత్మీయంగా బలంగా ఉన్నట్టు లెక్క. సైతాను మీ దరిదాపులు కూడా రాలేడు, శరీర కార్యాలు మీ దరిదాపులు కూడా రాలేదు. మనం పోరాడవలసిన రెండో పోరాటం ఏంటంటే శరీరానికి ఆత్మకి పోరాటం ఉంది. ఈ పోరాటంలో మనము ప్రతిరోజు ఉంటుంది ఈ పోరాటం. మీరు ఈ శరీరంలో ఉన్నంత వరకు ఒకరోజు పోరాటం కాదు, బతికినంత కాలం సచ్చినంత కాలం ఈ పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో ఈ వారం అంతా ఈ పోరాటంలో మీరు జయం పొందారా ఓడిపోయారా? ఓడిపోయారు. ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం, కల ఇట్లాంటి ఏవి లేకుండా ఉన్నారు ఈ వారం అంతా. మరి అలాగే ఉండాలంటే చాలా ప్రార్థనలో ఉండాలి మీరు, బాగా ప్రార్థన. ఒక ఆయన మా నాన్న ఒక చెప్తున్నాడు, ఒక సర్కిన్స్పెక్టర్ ఉండేవాడు, యేసుప్రభు నమ్ముకున్న సర్కిన్స్పెక్టర్. ఆయన డ్యూటీకి రా వచ్చి అలా కూర్చోగానే ఒక కానిస్టేబుల్ వచ్చి, సార్ నిన్న పలానా 304 425 ఇలా చేశాడు అలా చేశాడండి అని ఏవో చాటలు చెప్తారండి. దుర్గారావు, నేను ఇప్పుడే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని వచ్చి కూర్చున్నా, ఎందుకు వాళ్ళ మీద ఎన్ని మీద చాటలు చెప్పి నా పొరపాటు చేస్తావు అనేవాడంటే. చూసారు, అలాగా సైతానుడు మనకి ఏదేవో ఆలోచన తీసుకొచ్చి వేరే వాళ్ళ మీద మనకి అసూయ, ద్వేషము, ఈర్ష, పగ కలిగేటట్టు చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని ఆత్మ ఆధీనంలో కంట్రోల్లో ఈ శరీర కార్యాలు ఉండాలన్నమాట. ఆ పోరాటంలో మనం జయించాలి, రోజు జయించాలి, రోజు జయించాలి. కోపం వస్తుంది ఒక్కోసారి, అందుకని కోపపడుడి కానీ పాపము, కోపం వస్తే రాని కానీ బూతి మాటలు మాట్లాడకండి, తగాద పెట్టుకో దెబ్బలు కొట్టబాకండి, కోపడు ఎందుకు ఇలా చేశారు, ఇలా చేయకూడదు కదా అని మా నోరు జారు. కోపంలో నోరు జారే వాళ్ళు ఉంటారు, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు సంస్కృతం మాట్లాడే వాళ్ళు ఉంటారు. సంస్కృతం అంటే బూతులు అన్నమాట, అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు. కోపం వచ్చేస్తే, ఎక్కువ కోపం వచ్చేస్తే ఇంకా నోరు కంట్రోల్ ఉండదు, కాదు చేతులు కాలు కూడా కంట్రోల్లో ఉండదు. అట్లా ఉండకూడదు దేవుని బిడ్డలు. అనుదినము అనుదినము ఆత్మకు శరీరానికి జరిగే పోరాటంలో మనము జయం సాధించాలి. తర్వాత మూడో పోరాటం, తర్వాత చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మనము సువార్త విశ్వాస పక్షమును పోరాడాలి, ఆత్మకు శరీరానికి మధ్య పోరాటంలో పోరాడాలి. తర్వాత ఇక్కడ చెప్తున్నాడు 6వ అధ్యాయంలో 10వ వచనం నుండి, తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏదైనా మనం పోరాడుతున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సమయంలో లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. చూసారా మనం ఎవరితో పోరాడుతున్నాం తెలుసా? సైతాను, దాని దూతలు, దాని పరివారంతో మనం పోరాడాలి. అనేక రకాలుగా వాళ్ళు మన మీదకి వస్తారు, అనేక విధాలుగా వస్తారు. అందుకని పోరాడాలండి, మనకేం కావాలి? కవచం కావాలి, సర్వాంగ కవచం ధరించుకోమన్నాడు. తలకేమో రక్షణ అను శిరస్త్రాణం కిరీటం పెట్టుకోమనుకున్నాడు, హెల్మెట్ అన్నమాట. స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు గాయాలు తగలకుండా హెల్మెట్ పెట్టుకుంటారే, అలాగే మీరు రక్షణ పొందారు అనేది మీ శరీరం ధరించుకోండి అంటున్నాడు. తర్వాత మీ నడుముకి సత్యమును దట్టి కట్టుకోమంటున్నాడు. మనకి దృఢంగా నిలబడాలంటే నడుముకి ఏముండాలి? బెల్ట్ ఉండాలి. అలాగే సత్యమే మన యొక్క దట్టిలాగా ఉండాలి అన్నమాట. తర్వాత మీ పాదములకు సమాధాన సువార్తమైన జోడు తడుకుని ఉండాలి. కాబట్టి మన పాదాలకి మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మనం ఈ పాదాలతో నడిచి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అంతో ఎంతో సువార్త ప్రకటించే అవకాశాన్ని మనం తీసుకోవాలి. సువార్త ప్రకటించే అవకాశాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఇలాగ విశ్వాసమైన డాలు, విశ్వాసము కలిగి ఉండాలి. సైతానుడు ఏవో అనుమానాలు, అపోహలు చూపిస్తూ ఉంటాడు, వాటన్నిటినీ విశ్వాసం అనే డాలుతో మనము ఎదుర్కోవాలి అన్నమాట. అది ఎలాగంటే
ఎండ మంచి ఎండలో బయటకు వెళ్తున్నారు. టోపీ పెట్టుకొని ఎంత మంచిదిగా టోపీ కొన్ని తలగుడ్డ చుట్టుకొని వెళ్తే మంచిది కదా, వర్షానికి వెళ్తున్నారు గుడిగేసుకొని వెళ్ళడం మంచిది కదా. వేసి ఏమైపోద్ది ఏమైపోద్ది తడుస్తారు, జలుబు వస్తుంది, జలుబు 6 రోజులు ఉంటుంది, జలుబుతో పాటు తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది, మరి ఎంత పని ఉంది దానికి, నీరసంగా ఉంటుంది, ఏ పని చేయబోతేయదు, అలా ఉంటుంది కదా. గొడిగేసుకొని పోనందువలన, ఎండకి టోపీ పెట్టుకొని పోనందువలన ఇవన్నీ అనర్థాలు వస్తున్నాయి కదా. అలాగే వాతావరణ మార్పు చెందినప్పుడు మనము ఎలాగ మన దేహానికి తగు జాగ్రత్త తీసుకుంటున్నాము, అలాగే మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి మనము ఈ పోరాటాలు చేయాలి. ఈ లోకంలో మన బ్రతుకు పోరాటం అంటారు చూసారా, బతుకు పోరాటం. ఈ లోకంలో మనం బతకాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఎలా ఉంటే డబ్బులు ఎలాగ వస్తే మనకి నైపుణ్యం ఉండాలి, మనకి చదువు ఉండాలి, ఆ చదువులో మనం నైపుణ్యం సంపాదించాలి, అప్పుడు దానిలో మనకు డబ్బులు వస్తాయి. మరి చదవాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పేజీ అంతా కంఠస్థం పెట్టాలి. ఎలా కంఠస్థం వచ్చేసి ఇంత కంఠస్థం, మరి ఎంతసేపు చదవాలి, ఒకసారి చదివితే వస్తుందా? మరి ఒక పాట మనం నేర్చుకోవాలంటే, ఒక కథ నేర్చుకోవాలంటే ఎన్నిసార్లు చదివితే అది వస్తుంది మన మైండ్లో ఉంటుంది, చూడకుండా రాయాలి పరీక్షలో. మరి దానికి చదవడానికి ఎంత కష్టపడాలి, ఎంతసేపు దాని ముందు కూర్చోవాలి, ఎన్నిసార్లు చదవాలి, కానీ చదవడం ఎంత కష్టమైన పని. మరి ఏదన్నా పని నేర్చుకోవాలంటే కూడా మనసు పెట్టి నేర్చుకోవాలి కదా. కాబట్టి అలాగ నేర్చుకుంటే ఆ పనిలో మనం రాణిస్తాము, ఆ పని బాగా చేస్తే మనకి డబ్బులు వస్తాయి. ఒక ఉద్యోగం వచ్చింది, ఒక పని వచ్చింది మనకి. కాబట్టి బ్రతకడానికి ఎలా పోరాటం చేస్తున్నామో, ఈ లోకంలో క్రైస్తవుడిగా జీవించడానికి కూడా మనము పోరాడాలి. మన భక్తిని చెడగొట్టడానికి కాసుకొని ఉన్నారు చాలా మంది. ఏదైనా తోటలో ఆదాం అవలు ఉన్నారు, వాళ్ళ మానాన వాళ్ళని ఉండనిచ్చాడా సాతాను? పోయి వాళ్ళకి లేనిపోని అనుమానం పెట్టేశాడు కదా. అట్లాగే ఇప్పుడు కూడా వాడు ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు సైతాడు, ఇప్పుడు ఉన్నాడు. ఆదాం అవల మీదకి వెళ్ళినట్టుగా మన మీద కూడా మీ విరోధిని అపవాది గర్జించి సింహం వరే ఎవరిని మెంగుదనా అని వెదకుచు తిరుగుతున్నాడని ఉంది వాక్యం. వెదకుచు తిరుగుతున్నాడంట సైతాను. కనుక మనము మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన విశ్వాసం ఎలా కాపాడబడుతుంది, మన విశ్వాసం ఎలా కలుగుతుంది? వాస్తవానికి వినుట వలన విశ్వాసము కలుగును అని ఉంది. మీరు రోజు దేవుని మాటలు వింటుంటే మీకు విశ్వాసం కలుగుతుంది. బైబిల్ చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. ఈ మధ్య టాకింగ్ బైబిల్, టాకింగ్ బైబిల్ అని వచ్చాయి అవి. మీరు ఏం లేదు వాటిని ఆన్ చేస్తే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు అధ్యాయాలు చదువుతూ ఉంటారు. మీరు వినడమే, చదవడం కూడా కాదు. వెంకటరమణ గారికి ఒకటి కొనిచ్చాలండి అంటారండి. ఇంకోటి ఉంది, మొత్తం 66 పుస్తకాలు టాకింగ్ బైబిల్లో ఉన్నాయి. మీరు ఏం లేదు, ప్రతిసారి చదవడానికి మనకి అంత ఓపిక ఉండదు. నేను అది ఉపయోగిస్తున్నా వాకింగ్ చేసేటప్పుడు. ఏమి చదవడానికి మనసు లేకుండా ఉంటే అవి పెట్టుకుంటే మనం ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం ఆన్ చేసుకుంటే అది చదువుతూ ఉంటారు. నిద్ర బాగుండే వినాలి అది, అది కూడా మనకి నిద్ర వచ్చేసరికి కాసేపు వినేసరికి నిద్ర బాగుండా మనసు పెట్టి వినాలన్నమాట. అలాగా వాక్యాలు మన మనసులో అలాగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాగా మనము విశ్వాసాన్ని మనము సైతాన్ని మనకు అనుమానం పుట్టించకుండా మనము జాగ్రత్త పడాలన్నమాట. మన సువార్త విశ్వాసపక్షాన్ని పోరాడాలి, ఆత్మకు శరీరానికి వచ్చే దానిలో పోరాడాలి, ఆ పోరాటం చేయాలి. తర్వాత మన విరోధిని అపవాది మనం ఏదో నమ్ముకున్నాము, 10 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, బాప్తిసం తీసుకున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను, రొట్టె పంచుతున్నాను, నేను ప్రసంగాలు కూడా చేస్తున్నాను అనుకోకండి. మహామహా ప్రసంగి కిందే బోల్త కొట్టిస్తాడు సైతాన్ని జాగ్రత్తగా లేకపోతే. పౌలే అన్నాడుగా, అనేకులు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనే పోదునేదా అని నా శరీరం నలుగుకొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. హిందూ పురాణాల్లో కూడా మూరెడు కొడుకు గడ్డాలు పెట్టుకొని తపస్సు చేసేవాళ్ళు
ఒక అప్సర్స్ అలా వచ్చారా గానీ ఇవన్నీ ఆడు పడేసి వెళ్ళిపోతుంటారు. ఎంత తపస్సు చేశాడు, ఏమైంది అంటే అది అదే మనము బలహీనలు, మన శరీరం బలహీనమైనది కనుక అలాంటి ఆకర్షణకి ఈ అతడు కళ్ళు తెరవకుండా ఉండాలి. కళ్ళు తెరవకుండా ఉంటాయా, వాళ్ళు వచ్చి ఏదో పాట పాడుతుంటారు కదా, గజ్జలు మోగుతుంటాయి కదా, కళ్ళు తెరవాలనిపిస్తుంది. తెరిచారంటే అయిపోయి డామరిపోయి ఆ విశ్వామిత్రుడు ఉండేవాడు పడిపోయాడు. మండలము కమండలం అని పడేసేది. కాబట్టి అలాగా దావీదు ఎంత గొప్ప భక్తుడు, పడిపోయాడు, మిద్ది మీద తిరుగుతా ఉన్నాడు, ఏమన్నా చూశాడు ఆకర్షించలేదు. కాబట్టి మనము మనం ఎంత గొప్ప భక్తులు అయినా సరే పౌరే అన్నాడు, అనేకులు ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్నండైపోతానేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. కాబట్టి అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. విర్రవి కొడుకు ఎంతకాలమైంది, ఎంతకాలమైంది, ఇన్ని వాక్యాలు చూసి అన్ని వాక్యాలు తెలుసు, ఇన్ని ప్రసంగాలు చేశాను అని అనుకోకూడదు, ఎప్పుడు అనుకోకూడదు. త్రాహిమాం క్రీస్తున్నారా దయ చూడారా అని ఆ పాట చౌదరి పురుషోత్తం గారు రాశారు. మరి ఆయన ఏదో శోధనలో పడిపోయాడు అన్నమాట, ఆ శోధన నుంచి లేచాక రాసిన పాట అంటారు కొంతమంది ఆ పాట యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేవాడు. కాబట్టి మన దేహము బలహీనమైనది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తుది శ్వాస వరకు కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. అది నాలుగో పోరాటం. మనము చేయవలసిన నాలుగో పోరాటం ఏంటంటే యూదావు రాసిన పత్రిక చూడండి. యూదావు రాసిన పత్రిక 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఎలగనగా కొందరు రహస్యముగా దొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతను దుర్యోగపరుచుతూ మన అద్వితీయ నాదులను ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినారు. చూసారా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మీకు రాయవలసి వచ్చను అంటున్నారు. అంటే ఈ క్రైస్తవంలో రకరకాల బోధలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏ బోధ గురించి చెప్తున్నాడంటే దేవుని కృపను కామాతురత్వమునకు ఉపయోగిస్తున్నారంట. దేవుడు కృప గలవాడు, క్షమిస్తాడు, పర్వాలేదండి, అదేం పర్వాలేదండి, ఏం పర్వాలేదండి అంటుంటారే. అట్లాంటి వాళ్ళు కొంతమంది జ్వరపడ్డారంట క్రైస్తవ్యం. అప్పుడే జ్వరపడ్డారు, ఆ మొదటి శతాబ్దంలోనే జ్వరపడ్డారు. అట్లాంటి బోధకులు ఉంటారు, జాగ్రత్త. వీళ్ళు ఏం చేస్తుంటారు వీళ్ళు ఈ బోధకులు, ఈ సందర్భంగా ఏం చెప్పాడంటే దేవుడు ఐగుప్తులో నుండి చాలా మందిని రక్షించాడు. అయితే వాళ్ళందరూ, మరి వాళ్ళందరి గురించి వ్రాయబడింది ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వాళ్ళు చిన్నగా లేరు. అందువలన చూడండి, రెండో వచనం చదువుతున్నా, 10వ అధ్యాయం 2వ వచనం నుండి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయం పానం చేసిరి. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడారు. ఐగుప్తు నుంచి అయితే తప్పించబడ్డారు, రక్షింపబడ్డారు, కానీ మార్గ మధ్యంలో అరణ్యంలో దేవునికి ఇష్టలుగా లేరు, అందుకని మార్గంలోనే సంపరిపోబడ్డారు. తర్వాత 6వ వచనం, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండాట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని. ఆ ఇశ్రాయేలీయులు ఏమేమి చేశారో చూడండి, వారిలో కొందరు వరే మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఇశ్రాయేలీయులు విగ్రహారాధకులైపోయారు మార్గ మధ్యంలో. మళ్ళీ ఎక్కడ విగ్రహారాధకులు అయిపోయారు, మోషే కొండ మీద వెళ్ళినప్పుడు వీళ్ళు ఇక్కడ తోట చేసుకొని దాని చుట్టూ గెంతుతూ దాన్ని యెహోవా ఇదే చేశారు కదా, అది అలాగా. తర్వాత వారిలో మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉన్నాము,
వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమనే 23,000 చచ్చిపోయారు. విగ్రహారాధన చేసి కొంతమంది చచ్చిపోయారు, వ్యభిచారం చేసి కొంతమంది చచ్చిపోయారు. ప్రభుని శోధించారు, ఈ అరణ్యంలో దేవుడు మనకు ఆహారం ఇస్తాడా, ఎప్పుడు ఈ మన్నాయేనా, మాంసం ఎప్పుడు తింటాం, ఇలాగా వాళ్ళు ప్రభుని శోధించారు. అందువలన అలాగా కొంతమంది సత్వముల వలన సణుక్కున్నారు, సణుగులు గుణుగులు సణుగుల వలన సర్పము చేసి ఈ విధంగా ఆ ఇస్రాయేలీలు మార్గం మధ్యలో చెప్పారు. కాబట్టి ఇట్లాంటి ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీ భక్తిని, భయం అందుకనే భయముతో వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని ఉంది. కాబట్టి మనము ఇక్కడ అదే చెప్తున్నాడు యూదా పత్రిక 5వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభువు 2వ భాగం, ప్రభు ఐగుప్తులోని ప్రజలను రక్షించినను వారిని నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను. కాబట్టి ఇలాగా ఈ పవిత్ర జీవితాన్ని అలసన చేసేటటువంటి పర్వాలేదు అనేటటువంటి ఒక బోధ చేసేవాళ్ళు యోధా కాలంలోనే ఉన్నారు. కృపను కామాతురత్వానికి ఉపయోగించారంట. అంటే ఏమైనా కొన్ని తప్పులు చేయడానికి చేసినా పర్వాలేదు అన్నట్టుగా. సొలమన్ 1000 మంది పెళ్లి చేసుకోలేదా, దావీదు అట్లా చేయలేదా, సంసాన్ అట్లా చేయలేదా, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. వాళ్ళందరూ చేయగలేదు, మనం చేస్తే ఏమైంది, అలాగా చేసుకోవచ్చండి మనం. అలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకోవచ్చా? మరి వాళ్ళు ఏమి చేశారు? మరి దేవుడు వాళ్ళని గద్దించలేదా, వాళ్ళ మీద కోపడలేదా? దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అని బక్షమ విషయంలో తప్ప అని ఉంటుంది మళ్ళీ. అంటే ఆ చిన్న మచ్చ ఉందిగా దావీదు మీద, బక్షమ విషయంలో ఆయన హృదయానుసారుడైన మనుషుడే, బక్షమ విషయంలో తప్ప అని ఉంది కదా. కాబట్టి మరి అది ఆ మచ్చ ఉంది, మరి నీకు కూడా ఆ మచ్చ ఉండాలా? మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? ముడత అయినా కళంకమైనా అట్టిది ఏదైనా లేకుండా పరిశుద్ధమైన సంగముగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనల్ని. కాబట్టి మనము ఆ విధంగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఎవరో పొరపాటు చేశారు, తప్పిపోయారు, మరి వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పటికీ చెడ్డ పేరు వచ్చింది. దావీదు చచ్చిపోయి ఎంతకాలం అయింది? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం వాడాయన. ఆ 1000 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు 2000 దాటింది. ఈ 3000 విషయం గురించి దావీదు మంచివాడే కానీ చాలా క్రితం రాశాడు కానీ ఆ పని ఎందుకు చేశాడు అని అనుకుంటున్నారు కదా. ఇప్పటికీ ఆ మచ్చ బాగుంటుంది కదా, పుండు మారినా మచ్చపోదు కదా. సొలమాన్ గురించి అసలు ఆయన పరలోకం ఉంటాడో లేదో అని అనుమానం వ్యక్తం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం లాభం? కాబట్టి మనము వాళ్ళ జీవితాలు మనకి బోధ కలగడానికి, బుద్ధి వాళ్ళ బుద్ధి తెచ్చుకోవడానికి రాయబడ్డాయి. అందుకని వరకలాగా మనం తగ్గిపోవడానికి పడిపోవడానికి రాయలేదు. కాబట్టి మనము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అంటే మన దేవుడు మీ దేవుడనైన యెహోవాకు నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దానికి భిన్నమైన మాటలు ఎవరైనా చెబితే దానికి మనము చెవి ఇవ్వకూడదు, ఆ వాళ్ళ మాటలు వినేయకూడదు. కాబట్టి ఏవేవో చెప్తారు చాలా మంది వచ్చి ఏవేవో చెప్పి మనం పొరపాటు చేసి మనం ఏ భక్తిలో ఏ విశ్వాసంలో పెరిగామో ఒకటేనండి, మన దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా ఎవరు ఏం చెప్పినా ఇంకా దాన్ని మీరు నమ్మబాకండి. పరిశుద్ధత విషయంలో ఏమాత్రం మనము మెత్తపడకూడదు. స్థిరులుగా కదలని వారుగా ప్రభు రాకడ వరకు మనము ఎప్పుడు ప్రభు వచ్చినా సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా మన జీవితాలు ఉంచుకోవాలి. పడిపోవడం లేవడం అలా ఉండకూడదు. అలా ఉండడం వలన మనము అటుకి ఇటుకి చెడిపోతాం. రెంటికి చెడిన రేవుడు అంటారే, మీరు అవన్నీ వదిలేసి దేవుడిని నమ్ముకున్నారు, ఇందులో కరెక్ట్గా లేకపోతే మరి ఏమంటారు లోకం ఏమంటుందండి? ఇందులో కరెక్ట్గా ఉన్నారనుకోండి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు. మిమ్మల్ని బట్టి మీ వాళ్ళందరూ దేవుడిలోకి వస్తారు. మీరు అలాగ లేరనుకోండి ఏమనుకుంటారు? రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నాను. దేవుని నామానికి దూషణ వస్తుంది. దేవుని నమ్మిన వాళ్ళు దేవుడి కొరకు జీవించవలసిన విధంగా జీవించకపోతే
దేవుని నామానికి చెడ్డ పేరు వస్తుంది. దేవుని నామానికి మన ద్వారా చెడ్డ పేరు రాకూడదు. దేవుని నామానికి మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. కాబట్టి మంచి పోరాటము పోరాడితే అని పౌరులు చెప్తున్నాడు. కాబట్టి నాలుగు పోరాటాలు మనం నమ్మిన సువార్తకు తగినట్టుగా జీవిస్తూ ఆ సువార్త విశ్వాస పక్షాన పోరాడాలి. ఆత్మకు శరీరానికి మధ్య విరోధం ఉంటుంది. ఆత్మ కోరినది శరీరం కోరదు. శరీరం శరీర ఇచ్చలు నెరవేర్చుకోవాలనుకుంటుంది. ఆత్మ ప్రేమ సంత ఇలా ఉండాలనుకుంటుంది. మరింటికి మధ్య గిట్టదు. అది మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర ఇచ్చలు నెరవేర్చుకున్నా ఉండవచ్చు. అది అసాధ్యమేమి కాదు. అసాధ్యం మాత్రం కాదు, సాధ్యమే. ఐఏఎస్ అసాధ్యమా అండి? కష్టపడితే సాధ్యం. అది అసాధ్యమా? ఎంబీబీఎస్ చదవడం అసాధ్యమా? చదివితే సాధ్యమే. అదే వాళ్ళు చదివే చదువుతున్నారు. అలాగే మనం కూడా అనుకోవాలి. కాబట్టి సువార్త విశ్వాస పక్షాన పోరాడాలి. ఆత్మ శరీరానికి మధ్య కలిగే పోరాటం పోరాడాలి. రెండవది, మూడవదిగా మనము సైతాన్తో పోరాడాలి. సైతాను వాడి దూతలు మన మీద అనేక అనేక విధాలుగా దాడి చేస్తారు. వాళ్ళ మీద మనము సైతాన్తో వాడి దూతలతో మనం పోరాడాలి. నాలుగవదిగా దుర్బోధన మీద మనం పోరాడాలి. ఇది అదనమాట. దుర్బోధ చేసేవాడు పర్వాలేదు, అలా ఉంటే పర్వాలేదు, అలా ఉంటే పర్వాలేదు అని పది వాళ్ళు బైబిల్లోనే తినుము తాగు సుఖించు అని ఉందండి, పర్వాలేదు. అప్పుడప్పుడు ద్రాక్షారసం తీసుకోమని చెప్పాడండి తిమోతికి పౌలు కడుపు జబ్బు నిమిత్తం. నిజమే, ద్రాక్షారసం తీసుకోమన్నాడు. ఏమీ తీసుకోమన్నాడు? కడుపు జబ్బు నిమిత్తం. మీ కడుపు జబ్బు ఉందా? కడుపు జబ్బు ఉంటే తీసుకున్నావు వాడు, వైద్యంగా తీసుకున్నావు ద్రాక్షారసం. అలాగా ప్రతిదానికి దానికి ఉంటాయి. ఏదో దాన్ని తీసుకొని అలాగే అది చేసేది కానీ మనం కూడా చేయొచ్చు అని అనుకోకూడదు. కాబట్టి ఈరోజు అంతవరకు అయింది. మూడు చెప్పేద్దాం అనుకున్నాం కానీ అవట్లేదు. మంచి పోరాటము పోరాడి తిని అంతవరకు అయింది. ఆయన మంచి పోరాటం పోరాడాడు, పౌరు పోరాడాడు. మనం కూడా అలాగా మనం ఈ నాలుగు విషయంలో మంచిగా మనం పోరాడాలి. పోరాడవలసిన జయించే విధంగా మనం పోరాడాలి. జయించాలి. పోరాడి ఓడిపోతే రావు. చూసారా చాలా మంది పోరాడి పోరాడి ఓడిపోయిన హాకీ టీం అంటే పోరాడారు, ఓడిపోయారు, పోరాడారు, సొంతంగా మంది ఓడిపోయారు. కాబట్టి మనము గెలిచే విధంగా పోరాడాలి. ప్రార్థన చేద్దాం. ఈసారి వారంలో పరుగు విశ్వాసం గురించి ప్రభు చిత్తం అయితే చెప్పుకోండి. దగ్గర ప్రభు మీ నామంకు స్తోత్రాలను ఆయన వందనా చెల్లిస్తున్నా. ఈ ఆదివారం పరిశుద్ధ దినం రెండవ వర్తమానంలో మంచి పోరాటం పోరాడి తిని అనే మాట గురించి మేము ధ్యానం చేసుకున్నాం. మేము నాలుగు విధాలైన పోరాటాలు చేయాలని చెప్పారు. వాటి గురించి ఇప్పటిదాకా వివరించుకున్నాం. అవి మా మనసులో భద్రం చేసుకొని ఆ విధంగా పోరాడి జయించేవారుగా మేము ఉండేటట్టుగా మా ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ మీరు అనుగ్రహించమని ఆశీర్వదించమని జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళని బట్టి మేము స్థుతిస్తాం. అలాగే చర్చికి వచ్చిన వాళ్ళని బట్టి కూడా మేము స్థుతిస్తున్నాం. అందరినీ పేరు పేరున దీవించమని ఆశీర్వించమని మనం చేసుకుంటూ ఈ వారం అంతా మనం కాపాడండి. ఏ శోధన పడిపోకుండా ఏ విధమైనటువంటి ఆలోచనలో కానీ చూపుల్లో కానీ మాటల్లో కానీ మేము నడకలో కానీ పడకలో కానీ ఎక్కడ కూడా ఏ విధంగా సైతానికి అవకాశం లేకుండా ఈ నాలుగు విధమైన పోరాటాలు మంచిగా పోరాటానికి మీరు అనుగ్రహించమని ఆశీర్వదించమని మనం చేసుకోవచ్చు. మీ ప్రేమ దస్తాలను అనుగ్రహించవచ్చు. మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి కొనియాడు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. జాయిన్ అయినటువంటి